హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కనెక్ట్స్. ఈరోజు మన వీడియోలో ధాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్ కర్రీ కోసం నేను 10 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 50 గ్రామ్స్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత గ్రేవీకి సరిపడిన వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ పాటు ఉడికించాలి. 20 మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.